Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ నాదెండ్ల మధ్య బోస్టిడీకే చిచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ హాట్గా సాగుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుతూ ఉంటే, మరోవైపు బీజేపీ, జనసేన పార్టీలు కూడా ఇదే మంచి ఛాన్స్గా రాజకీయ వ్యూహాలు పన్నుతున్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీతో పాటు ప్రభుత్వ తీరుపై అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న టీడీపీ ఆఫీస్పై దాడి జరిగినప్పుడు కూడా అందరికంటే ముందే పవన్ కళ్యాణ్ స్పందించారు, జరిగిన దాడులను ఖండించారు. అయితే ఇప్పుడు ఇదే అంశం జనసేన పార్టీలో అంతర్గత విభేదాలకు దారితీసినట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ విషయంలో వెంటనే స్పందించాల్సిన అవసరం లేదనే అభిప్రాయం పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి నేతల వరకు వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఈ వ్యవహారం పవన్ కళ్యాణ్కు, పార్టీలోని కీలక నేతకు మధ్య గ్యాప్ తెచ్చినట్లు కనిపిస్తోంది. ఆ ముఖ్యనేత పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. ప్రస్తుతం పార్టీ వ్యవహారాలు పవన్కు రాజకీయంగా దిశానిర్దేశం అన్నీ ఆయనే చేస్తున్నారు. పార్టీ వ్యూహాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు ఆయన. పార్టీలో పవన్ తర్వాత ఆయనే అనే పేరు కూడా ఉంది. అయితే ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ కూడా పవన్ వ్యవహారంపై కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ముఖ్యంగా టీడీపీ పార్టీ ఆఫీస్పై దాడి విషయంలో పవన్ కాస్త ఆలోచించి మాట్లాడాల్సి ఉందని ఆయన అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అంత దారుణమైన బూతు పదంతో దూషించిన తరువాత పూర్తి స్థాయిలో విషయం తెలుసుకోకుండా ముందే మాట్లాడడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లినట్లయిందని నాదెండ్ల మనోహర్ అన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే జనసేన పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది పవన్ కళ్యాణ్ పార్టీలో చేరి తరువాత కారణం లేకుండానే తప్పుకున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు రాజా రవితేజ. తాను పార్టీ పెట్టడానికి ఈయనే ప్రధాన కారణమని స్వయంగా పవన్ కళ్యాణే పలుమార్లు చెప్పుకొచ్చారు కూడా. పార్టీ సిద్ధాంతాల దగ్గర నుంచి విధి విధానాల వరకు అన్నీ రాజా రవితేజ ఆలోచనలతోనే జరిగాయని, ఆయనే తన రాజకీయంగా వెనుకున్న వ్యక్తి అన్నట్లుగా గతంలో పవన్ చెప్పుకొచ్చారు. అయితే కొద్ది రోజులకే ఆయన పార్టీ నుంచి బయటకెళ్లి పవన్పై తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ఇక విశాఖ లోక్సభ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఎన్నికలు ముగిసిన కొంతకాలం తర్వాత పార్టీని వీడారు. పవన్ సినిమాలు చేయడం నచ్చకే తాను పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు పవన్తో నాదెండ్ల మనోహర్కి అభిప్రాయ భేదాలు వచ్చాయన్న ప్రచారం నేపథ్యంలో ఆయన నిర్ణయం ఎలా ఉండబోతుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.